Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR శతజయంతి వేడుకల్లో జూనియర్ ఎక్కడ? ఇటు సినిమా అటు రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన మహానటుడు ఎన్టీ రామారావు. అందుకే కోట్లాది మంది గుండెల్లో కొలువయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఏడాది నుంచి ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని ప్రతి చోట ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో ఒక విశిష్ట కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోరంకిలోని అనుమోలు గార్డెన్స్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరు కాబోతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కార్యక్రమం కోసం పక్క రాష్ట్రం నుంచి సూపర్ స్టార్ను ప్రత్యేకంగా పిలిపించడం వరకు ఓకే. మరి ఆయన మనవడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ను ఎందుకు పక్కన పెట్టారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంత పెద్ద భారీ ఈవెంట్కు ఎన్టీఆర్ సొంత మనవడు జూనియర్ ఎన్టీఆర్ను ఎందుకు ఆహ్వానించలేదని ఇటు టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ లెగసీని మూడో తరంలో ముందుకు తీసుకువెళ్తున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అన్నది జగమెరిగిన సత్యం. ఆయన పాపులారిటీ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ స్థాయికి చేరింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్. ఇక తాత మీద జూనియర్కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇలాంటి వేడుకల్లో తారక్ కూడా ఉండాలని నందమూరి అభిమానుల్లో మెజారిటీ కోరుకుంటారు. కానీ అతడిని ఆ వేడుకకు ఆహ్వానించలేదని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ను మాత్రమే కాదు, అన్నయ్య కళ్యాణరామ్ సైతం ఆహ్వానం అందుకోలేదని తెలుస్తోంది. కళ్యాణరామ్ని పిలిస్తే తారక్ని పిలవలేదనే మాట వస్తుందని, దీంతో ఇద్దరిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఇంత భారీ వేడుకకు వీరిద్దరిని నిజంగా ఆహ్వానించలేదా, లేక ఆహ్వానం అందినా వీరిద్దరు వేడుకకు రావడం లేదా, దీనిపై టీడీపీ పెద్దలే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే జూనియర్కు టీడీపీ నుంచి ఆహ్వానం అందితే ఆ పార్టీ దాన్ని ప్రచారం చేసుకునేది. సోషల్ మీడియాలో అయినా పోస్టులు వెలిసేవి, ఎన్టీఆర్ను ఆహ్వానించమని ప్రచారం చేసేది. కానీ అలాంటిది ఏమీ జరగలేదు కాబట్టి ఎన్టీఆర్కు ఆహ్వానం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మరో విషయం చర్చకు వస్తోంది. ఈ నెల 20వ తేదీన జరిగిన చంద్రబాబు పుట్టినరోజుకు రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి ఏటా ఆయనకు ట్విట్టర్ ద్వారా గ్రీటింగ్స్ చెప్పే జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది సైలెంట్ అయిపోయారు. ఆయనతో పాటు ఆయన అన్న కళ్యాణరామ్ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ విషయాలన్నింటినీ క్రోడీకరిస్తే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు మరింత ముదిరినట్లుగా కనిపిస్తోంది.